ఇలా చూసారా పులిహోర చాలా తక్కువ టైంలో ఇన్స్టెంట్గా తయారైపోయే అటుకుల పులిహోర. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్మేడ్. ఇవాళ మనం ఎంతో రుచిగా చాలా తక్కువ సమయంలో అటుకులతో పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. నిమ్మరసం ఉపయోగించి చేసే ఈ లెమన్ అటుకుల పులిహోర చాలా క్విక్గా తయారైపోతుంది అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా రుచిగా కూడా ఉంటుంది. మూడు రకాల అటుకులు ఉంటాయి కదా, పేపర్లో చాలా పలుచుగా ఉండే అటుకులు, కొంచెం కాస్త మందంగా ఉండే అటుకులు, మందంగా ఉంటూ గట్టిగా ఉండే అటుకులు ఉంటాయి కదా. మనకు ఈ అటుకుల పులిహోరకి గట్టిగా మందంగా ఉన్న అటుకులు అవసరమవుతాయి. ఒక బౌల్ తీసుకుని అందులో 2 కప్పుల అటుకులను తీసుకుంటున్నాను. ఇలా చూసారా అటుకులు మందంగా ఉన్నాయి కదా, ఇలాంటి అటుకులు అవసరమవుతాయి. ఇవి పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ అటుకుల పులిహోరకి. ఇప్పుడు ఈ అటుకుల్ని వాటర్తో శుభ్రం చేసుకోవాలి. జస్ట్ ఒకసారి వాటర్ని యాడ్ చేసి శుభ్రం చేసి వాటర్ని వడకట్టేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు వాటర్లో ఉంచాల్సిన అవసరం లేదు, ఉంచకూడదు. వాటర్ని యాడ్ చేసి శుభ్రం చేసి వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇలా శుభ్రం చేసి డ్రైన్ చేసి రెడీ చేసి పెట్టుకున్న ఈ అటుకుల్లో కరెక్ట్ కొలతలతో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుని కాసేపు నానబెట్టుకోవాలి. ఇక్కడ మనం 2 కప్పుల అటుకులు తీసుకున్నాం కదా, 3/4 కప్ అంటే 1/4 కప్పు వేడి వేడి నీటిని ఇందులో పోసుకోవాలి. నీళ్లు తెల్లడం మొదలుపెట్టిన వెంటనే ఆ వాటర్ని తీసుకొచ్చి ఈ అటుకుల మీద పోసుకోవాలి. 10 నిమిషాల పాటు వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇలా చూసారా, అటుకులకి కరెక్ట్ కొలతలతో వేడి వేడి వాటర్ యాడ్ చేసి నానపెట్టడం వల్ల 10 నిమిషాల్లో అటుకులు ఇలా కరెక్ట్గా నాని వేడి వేడి అన్నంలా పొడి పొడిగా తయారయ్యాయి. చూసారా, లెమన్ అటుకుల పులిహోర తయారు కోసం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడికిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిక్కిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చక్కగా వేగాలి. పులిహోరకి ఆవాలు చిటపట్లాడే వరకు వేగనివ్వాలి. ఆవాలు బాగా వేగితేనే పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత 1.5 టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. వాటితో పాటు 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఇవి కాస్త దోరగా వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ నిండుగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలతో పాటు కొన్ని కరివేపాకులు కూడా వేసుకోవాలి. 4 నుంచి 5 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. కారానికి తగ్గట్టు 1 నుంచి 2 పచ్చిమిర్చి తీసుకుని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ కాస్త దోరగా వేగిన తర్వాత మంట తక్కువ పెట్టుకుని ఇవన్నీ దోరగా వేపుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువను యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. చిన్న సైజు నిమ్మకాయలు అయితే ఒక 3 నిమ్మకాయలు అవసరమవుతాయి, పెద్దవైతే 2 సరిపోతాయి. ఇక్కడ నేను 2 పెద్ద సైజు నిమ్మకాయల నుంచి రసం తీసి ఇందులో వాడుతున్నాను. ఇందులో నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత జస్ట్ 1 బాయిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నిమ్మరసం ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ తెల్లడం మొదలవగానే స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో నానబెట్టి రెడీ చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి. 2 కప్పుల మందపాటి అటుకులు తీసుకుని 1/4 కప్ వేడి వేడి వాటర్లో 10 నిమిషాలు నానపెట్టిన అటుకుల్ని ఇందులో వేసుకుంటున్నాం. అటుకులు మసాలా బాగా చక్కగా ఒకదానితో ఒకటి కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చూసారా, కలర్ చాలా చక్కగా వచ్చింది కదా, రుచి కూడా అంతే బాగుంటుందండి, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. చేయడం చాలా ఈజీ, చాలా క్విక్గా తయారైపోతుంది కదా అటుకుల పులిహోర. దీన్ని మనం పొద్దునే తయారు చేసేసుకుని లంచ్ బాక్స్లో కూడా తీసుకువెళ్ళచ్చు. లంచ్లో మనం దీన్ని తినే సమయానికి
మూడు నాలుగు గంటల సమయం ఉంటుంది కదా, ఆ టైంలో ఇది బాగా ఊరి దీనికి మంచి టేస్ట్ వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులో చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకుందాం. కొత్తిమీరని వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే లెమన్ అటుకుల పులిహోర, అటుకుల పులిహోర, నిమ్మకాయతో చేసిన అటుకుల పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మేము ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.